ఉద్యమ సమయంలో రాజీనామాలకు అయినా వెనకడలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీగా చేశామని, కానీ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వకపోగా అవమానాలకు గురి చేశారని అన్నారు. ఉద్యమంలో సంబంధం లేని వారు తనని విమర్శిస్తే వచ్చేది ఏం లేదన్నారు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలుసునని ఈటల పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపాదన పెడితే 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు వేరే పార్టీ వాళ్లకు అమ్ముడుపోతే మిగిలింది 16 మంది మాత్రమే. ఆ 16 మంది ఖైరతాబాద్లో ఒక సీట్ ఖాళీ అయినట్టు, జనార్దన్ రెడ్డి గారి సీట్ ఖాళీ అయితే 17 ఉన్నారు. ఈ 17 మంది పోటీ చేస్తే కేవలం గెలిచింది 7 మంది మాత్రమే. ఆ 7 మందిలో నేను ఒకరిని. ఆ సందర్భంలో 2004 మెజార్టీ కంటే కూడా 2008 ఎన్నికల్లో మెజార్టీ పెరిగి గెలిచిన బిడ్డ నేను. నేను అంటే నా పనితనం లేకపోతే, నా కెపాసిటీ లేకపోతే, మరి 2004 కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉన్నప్పుడు వచ్చిన మెజార్టీ కంటే 19,800 మెజార్టీ 2004 వస్తే 2008 23,000 పైచీలకు వచ్చింది. అంటే నేను పనితనం ఉన్నట్టా లేనట్టా, నేను బానిసనా లేకపోతే కేసీఆర్ బొమ్మతో గెలిచినా వారికి అర్థం కావాలి.